హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అల్నాష్రా ఫుడ్స్. ఈ దసరా హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయమని చెప్పి అంటుంటారు. సో వాళ్ళ కోసం అయితే డిఫరెంట్గా ఏదైనా చేస్తే బాగా ఇష్టపడి తింటారు కదా. నేను ఈరోజు మొక్కజొన్న కండెలను అయితే ఉడికిచ్చానండి. సో దాంట్లో కొన్ని తీసి నేను ఈరోజు బయట మనకి దొరికే విధంగా మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను, అంటే కార్న్ మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను. సో బయటికి వెళ్ళినప్పుడు మార్ట్స్కి కానివ్వండి, సినిమా థియేటర్స్ దగ్గర కానివ్వండి, ఇవి ఎక్కువగా పిల్లలు ఇలాంటివి చూస్తే ఇష్టపడతారు కదా. సో అదేదో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. సో ఈ దసరా హాలిడేస్ పిల్లలు ఏది చెప్తే అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తే చాలా సంతోషపడతారు. సో దానికోసం అయితే మనము చాలా సింపుల్గా ఉడకబెట్టుకున్నటువంటి కార్న్స్ని ఈ విధంగా అయితే మనము ఒల్చుకోకుండా కత్తితోనే ఈ విధంగా మనము తీసేసుకోవచ్చండి. చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో వీటినన్నిటినీ మనం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలని కూడా దీనికి సరిపడా తీసుకోండి. అంతేకాదండి, దీంట్లో మనము మరమరాన్ని వేస్తే కూడా భలే ఉంటుందండి. సో కాకపోతే నేను ఓన్లీ కార్న్స్తోనే ఈరోజు మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదైతే మా బాబు కంటే చాలా ఇష్టమండి. సో ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం చిన్నగా కట్ చేసుకుందాము, చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్లో కార్న్స్ అయితే మనకి దొరుకుతూనే ఉంటాయి. ఎప్పుడు ఉడకబెట్టిని కాల్చినవి కాకుండా బయట మనము మసాలా దొరుకుతుంది కదా. సో అదేవిధంగా మనం ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీంట్లో ఒక చిన్న టమాటాని కూడా వేయండి, చాలా బాగుంటుంది. సో ఆ టమాటాని అయితే మనము సన్నగా కట్ చేసుకుందాము. చూసారు కదండి, కార్న్స్ తర్వాత ఉల్లిపాయలు టమాటా కట్ చేసిన తర్వాత పచ్చిమిర్చి ఒకటి పెద్ద తీసుకోండి, లేదా చిన్నవైతే రెండు. అయితే పిల్లలు స్పైసీ ఎక్కువగా తినరు కాబట్టి సో మధ్యలో ఉన్న గింజలను అయితే నేను సెపరేట్ చేసేస్తున్నాను. సో ఈ ఫ్లేవర్ కోసం అని చెప్పి కొద్దిగా లైట్గా కారంగా ఉంటుంది. సో సీడ్స్ అయితే తీసేసి మనము ఈ చిన్నగా తరుక్కోవాలండి వీటిని అయితే మాత్రము. సో ఎప్పుడు కూడా మనం ఇలాంటి మిక్చర్స్ అవి చేసేటప్పుడు అయితే మాత్రం కట్ చేసుకున్న వాటిని అయితే సన్నగా కట్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ బద్దనైతే నేను యూస్ చేస్తానండి. సో దీంట్లో ఫ్రెష్ కొత్తిమీరని వేసేసి చాట్ మసాలా వేసి మిగతా ఇంగ్రీడియంట్స్తో చేస్తే అద్భుతంగా ఉంటుందండి. ఫస్ట్ అయితే దీంట్లో చూడండి 1/1 కార్న్స్ వేసానండి ఉడకబెట్టినవి. తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసేసాను. తర్వాత కొత్తిమీరని, అలాగే ఇప్పుడు మనకి స్పైసీకి తగ్గట్టుగా కారం అండి. సో నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగానే నేను కారం వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడ ఉప్పుని, అలాగే చాట్ మసాలాని. సో మొత్తం బాగా కలిపేసిన తర్వాత దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటేనండి సూపర్గా ఉంటుందండి. సో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి వెరైటీగా చేయమంటారు కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి మీరు ట్రై చేయండి. ఇంకా మరిన్ని వెరైటీ వంటకాలు మీకు ఎప్పటికప్పుడు అందాలంటే మీరు తప్పకుండా అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉండే కార్న్ మసాలాని ఇంట్లోనే చాలా సింపుల్గా మీరు చేసేసేయచ్చు. సో మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చూసారు కదండి, చాలా ఎమ్మీగా ఉండే కార్న్ మసాలాని ఈరోజైతే మేము ఎంజాయ్ చేయబోతున్నాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలంటే వీడియోని చివరిదాకా అయితే చూసి లైక్ చేసి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.